नेल्लूर जिला नायडुपेट नंदु श्री श्री पोलेरम्म वारी पालक मंडली कमिटी सभ्यु प्रमाण स्वीकार घनंगा जरिगिंदी। चेयरमैन गा गंदवल्ली सिद्धय्य, श्रीराम मंदिरम पालक मंडली चेयरमैन गा गादमशेट्टी मोहनराव, स्थानिक एम्मेल्ये टीटीडी पालक मंडली सभ्यु किलिवेटी संजीवय्य भक्तुलु समक्षंलो प्रमाण स्वीकार चेशारु। ఈ సందర్భంగా కౌన్సిలర్ నాగార్జున మాట్లాడుతూ, ఇప్పటివరకు ఏ నాయకుడు ఆలయ కమిటీలో అరుంధతికి సముచిత స్థానం ఇచ్చింది లేదు, నేడు మమ్మల్ని గుర్తించి మా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి సర్వదా కృతజ్ఞతలు ఉంటామని భావోద్రేకంతో ప్రసంగించారు। అనంతరం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన పాలక మండలి భక్తులకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందర్నీ కలుపుకుపోతూ కులాలకు పార్టీలకు తావు లేకుండా సేవలు సాగించారని, అదే విధంగా పట్టణ అభివృద్ధి కూడా ఆదర్శ పట్టణంగా తీర్చాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు। సేవ చేసే భాగ్యం కనిపించి నన్ను ఆలయ చైర్మన్గా నియమించిన మా ప్రీతమ నాయకుడు శ్రీ సంజీవయ్య గారికి మరియు పార్టీ పెద్దలకు నా కృతజ్ఞతలు। ఈరోజు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీరామ మందిరం గాను నన్ను ఆలయ కమిటీ సభ్యునిగా నియమించిన మన ప్రీతమ నాయకులు శ్రీ సంజీవయ్య గారికి మరియు పార్టీ పెద్దలకు, ముఖ్యంగా శ్రీరామ మందిర పునర్నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఇన్ని సంవత్సరాల రాజకీయంలో ఏనాడు కూడా ఒక ఆలయ కమిటీలో అరుంధతికి ఇప్పటివరకు అవకాశం ఇచ్చినటువంటి నేతది ఎవరూ లేరు। ఈ రోజు మాకు అరుంధతిగా శ్రీరామ మందిరంలో ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని గుర్తించి ఈ రోజు సభావేదిక వద్ద మస్తానమ్మ కొంచెం ఆవిడ్ని ఒక కమిటీ మెంబర్గా గుర్తించి సభావేదిక మీద కూర్చోబెట్టినందుకు నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా పాదవందనాలు చేస్తున్నాను। మా అరుంధతి తరపున అందరి నుంచి మీకు చెప్తున్నాను, జీవితాంతం మీకు రుణపడి ఉంటాం, మీ అందరి మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడూ కావాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై జగన్ జై సంజీవయ్య। నూతన కమిటీ ఏర్పడుతూ వారి యొక్క ఆధ్వర్యంలో మరి అమ్మవారి యొక్క ఉత్సవాలు కూడా గొప్పగా చేసుకోవాలని అందరినీ కూడా కోరుకుంటూ, అన్ని కమిటీలు కూడా జాగ్రత్తగా పనిచేసి మరి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా అందరూ కూడా శివార్ ఈ కమిటీలో చేసే అమ్మవారి గుడి గొప్పగా వచ్చిందని ఒక కార్యక్రమాన్ని వాళ్ళు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రామాలయం అమ్మవారి గుడి అందరినీ కూడా కమిటీ సభ్యులని మరొకసారి వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు। జై హింద్।